మేలు జరిగింది చాలా మందికి. మా పిల్లలకు కూడా, మా పిల్లలు పుట్టేటప్పటికి ఇప్పుడు జగన్ రావడం వల్ల 2 సంవత్సరాలు 30,000 పడ్డాయి అకౌంట్ లో. మా పిల్లలకి మేలు జరిగింది, స్కూల్ కూడా అలాగే ప్రతి ఒక్క పిల్లలు పేద పిల్లలకి బాగా మేలు చేశాడు జగన్ అన్న. ఈ సంవత్సరం కూడా జగన్ రావాలని కోరుకుంటాను నేనైతే. ఎందుకు చంద్రబాబు ఎందుకు వద్దు జగన్? మాకు తెలిసి చంద్రబాబు వల్ల మాకు ఉపయోగం ఏం లేదు. అది మీ పిల్లలు స్కూల్లో చదువుతున్నారు కదా, గవర్నమెంట్ స్కూల్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఎడ్యుకేషన్ గిట్ అంత బానే ఉందంట? పర్వాలేదు, క్లాసులు కూడా బాగా జరుగుతున్నాయి, ఫుడ్ కూడా బాగా చేస్తుండ్రు, అంతా కూడా బాగా జరుగుతుంది. జగన్ అన్న వచ్చిన కానీ మా పిల్లలకు బాగా ఇది అవుతుంది. మీ మహిళలకి ఉపయోగపరంగానే ఉన్నాయా అన్ని పథకాలు? మాకు డాక్టర్ అయితే తీర్మానాలు చేశారు, ప్రతి సంవత్సరము చేశారు, మన కూడా ఒక్కొక్క విడత వచ్చింది. ఇంకా అంతే, మరి నాకైతే మెన్షన్ గట్ట ఏం రాదు, ఆయన ఉన్నాడు, ఇంకేట చెప్తాము. జగన్ రావాలని కోరుకుంటాను నేనైతే. పవన్ కళ్యాణ్ తెలుసా మీకు? తెలుసు. ఆయన కూడా పోటీ చేస్తున్నాడు కదా, ఆయన ఈసారి గెలిచే అవకాశం ఉందా? నాకు తెలిసి అయితే మాలాంటి వాళ్ళు ముందుగా అతను రావడం చాలా కష్టం. చెప్పు, ఈసారి చంద్రబాబు నాయుడు, మాకు చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా మాకు ప్రభుత్వ సొమ్ము ఒక రూపాయి అవసరం లేదు ప్రజలకి. కానీ ప్రభుత్వం పాలించిన వాడు నాయుడమైన అయితే పాడి పంటలు అన్ని కలిసి రావాలి. చంద్రబాబు నాయుడుకి సీఎం అయినప్పుడు ఒక పక్క ముంచేస్తుంది, ఒక పక్క ఎండేసేస్తుంది. ఈ రోజు మాకు జగన్ రూపాయి ఇవ్వకపోయినా మాకు అన్ని రకాలుగా పాడి పంటలు కలిసి వస్తాయి. ప్రతి ఓడి దగ్గర కూల్ చేసుకున్నోడి దగ్గర, అడుక్కున్నోడి దగ్గర, ప్రతి ఓడి దగ్గర రూపాయి ఉంటుంది, వర్షాలు పోవాలి, రూపాయి ఉంటుంది. తాగడం మంచినీళ్ళు దొరుకుతాయి, వర్షాలు పడతాయి, అన్ని రకాలుగా పోవాలి. పవన్ కళ్యాణ్ కూడా కలిసి పోటీ చేస్తుండే కదా, పవన్ కళ్యాణ్ మరి ఎన్నెందుకులంటే తప్పుడు మాటలు మాట్లాడతా అనిపించుకోవడం అవసరం లేదు. అందరూ మాకు దేవుళ్ళే, పదవులు ఏళ్ళు అందరూ మాకు దేవుళ్ళే. పనులు బాగున్నాయి కాబట్టి జగన్ రావాలి. ఎందుకు అసలు బాగాలేవంటారు కదా, ఎవరో బాగాలేవన్నీ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరుండే పాటెత్తారు. రుణాలు మాత్రమే అన్నాడు, విడతలు అన్నాడు, అన్ని ఎందుకు మనకే జగన్ ప్రభుత్వం బాగుంది కాబట్టి జగనే రావాలి. కానీ ఈసారి ముగ్గురు కలిసి పోటీ చేస్తారు, ముగ్గురు కలిసి, మరో ముగ్గురు కలిసిన, మరో 10 మంది కలిసినా సరే జగన్ జగనే రావాలి. ఈ పథకాల వల్ల నిజంగా ప్రజలకు ఉపకారంగా ఉంది. ఆడి ఇంట్లో తింటారు, ఆడికి పాటు పడతారు, మంచి వాళ్ళు చెడ్డ అంటారు, చెడ్డలు మంచి అంటారు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి వస్తున్నాయా? ప్రతి ఒక్క పార్టీ కూడా ఆడికి చుట్టూ గిరడా తీసి ఆయన నడిచేయాలని చూస్తాం. మంచి వాళ్ళే ప్రపంచం మీద ఎడరు కదా. చంద్రబాబు నాయుడు కూడా ఇస్తా అంటాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు, సచ్చినాడు, తొలిచ్చినాడు కదా. ఇప్పుడు మరీ కూడా ఈ ట్రిప్ సరే ఆడు కొలిసే సరే బాబు వస్తాడు జాబ్ చెప్తాడు, బాబు వస్తాడు జాబ్ చెప్తాడు, ఇక ఈ జాబీలు పెట్టాడు రే బాబుని. ఈసారి వస్తే మన నెట్టేస్తాడు జాబీలను, ఏగొట్టుకెళ్ళి అక్కడ కూడెట్టుకుంటా, కూడెట్టుకుని మన అంతే అండ పెడతాడు. ఎన్ని సీట్లు వస్తుండొచ్చు అనేది అనుకుంటున్నావు? చూస్తే చంద్రబాబు 120 కానీ 130 లోపల రావు, 120-130 సీట్లు వస్తాయి. అదేనా అన్ని ఎక్కువ వచ్చినా, మరి వీళ్ళందరూ ఒకటి అయినారు కాబట్టి, ముగ్గురు నలుగురు ఒకటి అయినారు కాబట్టి అన్ని తగ్గినాయి, లేకపోతే తొలికన్నా ఎక్కువ రావాలి. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.